ముందు అంటే 2018కి ముందు జరిగిన దేనికి కూడా ఇది అప్లికబుల్ కాదు అనేది మరొకవైపు ఈయన వాదిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ మాధవ్, మీరు అలాగే లైన్లో ఉండండి. ఒకసారి ఢిల్లీ నుంచి మన ప్రతినిధి ఆర్కే ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఆర్కే గారు, ఏం జరుగుతుంది వాదనలు? ఒకటే అంశం, ఒకటే టెన్షన్, ఒకటే హోప్ అందరికీ, ఇవాళ ఖచ్చితంగా వస్తుంది, ఇవాళ ఖచ్చితంగా వస్తుంది అన్న దగ్గర నుంచి మరి మధ్యాహ్నం అయింది, లంచ్ బ్రేక్ తర్వాత ఒకవేళ రోహత్గి కనుక వాదనలు కంటిన్యూ చేయాలంటే కోర్టు ఇవాళకైతే అనుమతించదు, మళ్ళీ రేపుకు మారే అవకాశాలు ఉన్నట్టుగా మరి ఇప్పుడు కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఏంటి, కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికిప్పుడే? అయితే మొత్తంగా కూడా 17 ఇయర్స్ కేసు తిరుగుతోంది. ఇంకా ప్రస్తుతానికి అయితే మాత్రం జస్టిస్ ఎం బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ బోస్ ధర్మాసనం కేసును విచారిస్తుంది. మరి అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఎంత టైం కావాలి మీకు అని చెప్పేసి రోహత్గిని అడిగారు జడ్జ్. అయితే ఒక గంట టైం కావాలి అని చెప్పేసి కోరారు. మరి అయితే ఇప్పుడు ఒక లంచ్ తర్వాత కంటిన్యూ చేస్తామా, లేదంటే దీన్ని ఫ్రైడేకి కానీ మండేకి కానీ వాయిదా వేస్తామా అని ఆలోచనలో ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ లంచ్ తర్వాత డిసైడ్ చేస్తారు ఎప్పుడు కేసు ఎప్పటికి వాయిదా వేసేది అనేది. మండే కానీ ఫ్రైడే కానీ, ఫ్రైడే కానీ లేదా మండే కానీ కేసు మళ్ళీ విచారణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఇమీడియట్ గా డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపించడం లేదు. ఓకే, అలాగే ఇక్కడ ఈ సందర్భంగా శంభునాథ్ కేసును ఒకటి ముకుల్ రోహత్గి చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే 13(1)(c) సెక్షన్ 13(1)(d) 2018 చట్ట సవరణ తర్వాత నేరాలే కావు అనేది కూడా ఏదో త్రివేది చెప్పారు. ఇప్పుడు జరిగిన నేరంలో పాత చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ చేయవచ్చు, అంటే ఇప్పటికే జరిగిన నేరంలో పాత చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ చేయవచ్చు అని రోహత్గి చెప్పారు. నేరం జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదుకు ఏ చట్టాన్ని కూడా నిరోధించలేదు అని రోహత్గి చెప్పినట్టున్నారు. అలాగే ఆ తర్వాత క్రమంలో ఆ సెక్షన్ తొలగించినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు, ఎఫ్ఐఆర్ ఎలా చేయవచ్చో దాన్ని బలపరిచేది ఏమైనా మీ వద్ద ఉందా అనేది త్రివేది అడిగారు. అయితే దీనికి శంభునాథ్ కేసును ఆయన ఉదహరించినట్టుగా తెలుస్తుంది. ఆర్కే గారు, ఇవాళ ఈయన దేవేంద్ర పాల్ సింగ్ బుల్లన్ కేసు కానివ్వండి, లేదంటే యశ్వంత్ సిన్హా కేసును కానివ్వండి, సాల్వే ఉదహరిస్తే ముకుల్ రోహత్గి కూడా శంభునాథ్ కేసును ఏదో కేసు ఏదైతే ఉందో దాన్ని చెప్పినట్లున్నారు. మొత్తానికి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఆర్కే గారు, మీరు చెప్పినట్లుగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు విరామం ఇచ్చారు, లంచ్ బ్రేక్ తర్వాతే విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ అయితే ఈ కేసుకి సంబంధించి లంచ్ బ్రేక్ తర్వాత డెసిషన్ ఉంటుంది. అంటే మండే ఇప్పుడు ఇమీడియట్ గా వింటామా, వినాలంటే ఇప్పుడు ఇమీడియట్ గా వినడం, లేదంటే మండే ఫ్రైడే కానీ మండే కానీ వాయిదా వేయడం, డిపెండింగ్ ఆన్ అడ్వకేట్స్ ఇద్దరు దీని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇవాళ కంటిన్యూ చేయాలంటే తర్వాత ఒక గంట టైం ఇచ్చి కంటిన్యూ చేసే అవకాశం ఉంది, లేదంటే మండేకి కానీ ఫ్రైడేకి కానీ మండేకి కానీ వేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ఏమైనా సరే ఎప్పుడైతే నేరం జరిగిందో అప్పటి చట్టాలే వర్తిస్తాయి. పాత చట్టాలు, పాత అంటే ఇప్పుడు ఉన్న వాటికి 2018లో చట్ట సవరణ జరిగింది 17(a)కి, సెక్షన్ 17(a) కాబట్టి నేరం జరిగింది 2018 ముందు కాబట్టి అప్పటి చట్ట ప్రకారమే నిర్ణయాలు ఉండాలి. మరి కాలక్రమేణా చట్టాలు మార్పులు జరుగుతూ ఉంటాయి, అలాగని చెప్పేసి వాళ్ళపై చర్యలు కూడా మారుతున్న దానికి అనుగుణంగా తీసుకోవడం కుదరదు అని చెప్పేసి రోజుకి చెప్పడం జరిగింది. మరి ఇదే ఒకే అంశం సెక్షన్ 17(a) వర్తిస్తుందా వర్తించదా, వర్తించదా నేను కారణాలు చాలా చెప్పారు, వర్తిస్తుంది అనడానికి కారణాలు కూడా సాల్వ్ చాలా గట్టిగా చెప్పారు. ఎక్కువ కారణాలు వర్తిస్తుంది అనడానికి హరీష్ సాల్వ్ ఎక్కువ కారణ రీజన్స్ చెప్పారు, ఎక్కువ వాళ్ళకి అంటే వాళ్ళకి కన్విన్స్ అయ్యే విధంగా ఉండే విధంగా రీజన్స్ చెప్పడం జరిగింది. వాటికి లాజిక్స్ అన్నిటి కూడా హరీష్ సాల్వ్ లాజిక్స్ చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్ రైట్. సో మొత్తంగా ప్రస్తుతానికి అంటే ఎదురు చూస్తున్నట్టుగా ఇది రేపటికి మీరు అన్నట్టుగా శుక్రవారానికో లేదంటే మండేకో పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నాం, కానీ ప్రస్తుతానికి వాదనలు వినడానికి మరి సమయం ఇచ్చారు. లంచ్ తర్వాత వాదనలు కొనసాగే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనబడుతున్నాయి. ఎస్, ఇవాళ 10:30కి కేసు విచారణకు రావాల్సి ఉంది, దాదాపుగా 10:45 నిమిషాలకి మొదలైన వాదనలు ఇప్పటి వరకు కూడా 1 గంట 9 నిమిషాల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.